వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినా తనలోని అన్ని రకాల టాలెంట్లను బయట పెట్టుకుని తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న అతడు మధ్యలో చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు అయితే ఈ మధ్య కాలంలో మాత్రం తారక్ మును పెన్నడు లేనంత ఫామ్ తో కనిపిస్తున్నాడు ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా లైన్ లో పెట్టుకుంటున్నాడు ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ లోని యంగ్ డైరెక్టర్ కు ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడని తెలిసింది అంతేకాదు అతడితో చేయబోయే సినిమాలో తారక్ రోల్ కూడా లీక్ అయింది ఆ వివరాలేంటో మీరే చూడండి చాలా కాలం పాటు హిట్లు లేక ఇబ్బంది పడిన జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు అక్కడి నుంచి వరుసగా నాన్నకు ప్రేమతో జనతా గ్యారెంజ్ జయలవకుశ అరవింద్ సాగ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది అప్పటి నుంచి తారక్ యమ జోష్ తో కనిపిస్తున్నాడు వరుస హిట్స్ తో ఉత్సాహంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే త్రిబుల్ ఆర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది అంతేకాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది అలాగే తారక్ కు దేశ వ్యాప్తంగా క్రేజ్ ను తీసుకొచ్చింది త్రిపుల్ కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దీనిని నందమూరి తారక్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాయి దీనికి అనిరు ద్రవిచందన్ సంగీతాన్ని అందిస్తున్నాడు ఈ చిత్రాన్ని అక్టోబర్ నుంచి ప్రారంభించబోతున్నారు ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ వీడియో అందరినీ ఆకట్టుకుంది జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకుంటున్నాడు భాగంగానే అతడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు ఈ విషయాన్ని గతేడాది ప్రకటించారు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది ఇక ఈ చిత్రాన్ని వచ్చే మైత్రిను ఏప్రిల్లో కానీ మేలో కానీ మొదలు పెట్టే అవకాశాలున్నాయి ఇప్పటికే పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈ క్రమంలోనే ఉప్పన ద్వారా భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎందుకోసం సదరు డైరెక్టర్ స్పోర్ట్స్ బేస్ క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట దీన్ని కూడా మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుందని ప్రచారం జరుగుతోంది వాస్తవానికి ఉప్పెన విడుదలైన వెంటనే బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం ఓ కథను రెడీ చేశారు అది విన్న ఈ స్టార్ హీరో కొన్ని మార్పులను సూచించాడు దీంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వచ్చింది అయితే తాజాగా బుచ్చిబాబు తన కొత్త స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ కు అయ్యాడని తెలిసింది అంటే త్వరలోనే ఇది మొదలు కానుంది తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబు మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రాబోతుందట ఇందులో ఎన్టీఆర్ మ్యారథాన్ రన్నర్ గా నటిస్తున్నాడని తెలిసింది అయితే అతడు ఓ ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోతాడట అతడి ఆశయాన్ని కొడుకైన మరో ఎన్టీఆర్ నెరవేర్చుతాడట అతడి పాత్ర ఎమోషన్స్ తో కూడి ఆస్కర్ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది మొత్తంగా ఇండియాలో ఎప్పుడు రాని సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి